రోజుల్లో మోకాళ్ళ నొప్పులు అనేది ఒక ఏజ్ వచ్చిన తర్వాత అందరిలో చూస్తుంటాము. మోకాళ్ళ నొప్పులకి కారణాలు చాలా రకాలు ఉంటాయి. అదే 50 సంవత్సరాలు దాటిన తర్వాత, 60 సంవత్సరాలు దాటిన తర్వాత మోకాళ్ళ నొప్పులు అనేవి కనుక వస్తే కనుక మామూలు యూజువల్గా మోకాళ్ళు అరిగినాయా లేదా అని ఎక్స్రే తీసి చూడటం జరుగుతుంటుంది. యూజువల్గా 60 సంవత్సరాలు దాటిన తర్వాత మోకాళ్ళ నొప్పులు అనే వచ్చే వాళ్ళలో ఎక్కువ శాతం మంది మోకాళ్ళు అరిగిపోవటం వలన నొప్పులు అనేవి ఉంటాయి. ఈ అరుగుదల అనేది వయసుతో పాటు అరిగిపోవడం ఒకటి, మామూలు కొన్ని దెబ్బలు తగిలినప్పుడు అంటే ఫ్రాక్చర్స్ అయినప్పుడు, ఈ రొమటాయిడ్ కీళ్ళ వాతము, గౌట్, సీరం యూరిక్ యాసిడ్ అది పెరిగినప్పుడు, ఇవి కూడా ఏంటంటే మోకాళ్ళ అరుగుదలకి కొన్ని కారణాలు. మోకాళ్ళు నొప్పులు స్టార్ట్ అయినాయి అన్నప్పుడు, ఒక 50 సంవత్సరాలు దాటినప్పుడు ఒకసారి చెక్ చేయించుకుంటే మంచిది. అంటే ఎక్స్రే అది తీపించుకొని ఏ స్టేజ్లో ఉన్నాము, ఏమైనా అరుగుదల స్టార్ట్ అయిందా లేదా అనేది చెక్ చేయించుకుంటే మంచిది. అదే కీళ్ళవాతం ఉంటే కనుక రొమటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఏమైనా కీళ్ళవాతంకి సంబంధించిన టెస్టులు చేయించుకుని కీళ్ళవాతం వలన ఏమైనా అరుగుదల ఉందా అనేది చెక్ చేయించుకుంటూ ఉండాలి. అదే మామూలుగా మోకాళ్ళ దగ్గర ఫ్రాక్చర్స్ అయినప్పుడు ఏంటంటే ఇంట్రా ఆర్టికులర్ అంట, మోకాళ్ళే జాయింట్ లోపలి భాగం కార్టిలేజ్ కూడా దెబ్బతింటడం వల్ల ఏంటంటే వాళ్ళలో గరుకుగా తయారై కార్టిలేజ్ అనేది అరుగుదల కూడా స్టార్ట్ అవుతుంటుంది. ఇది మోకాళ్ళ నొప్పులకి సంబంధించిన కారణాలు.